హలో బీకాంలో ఫిజిక్సో మాట్లాడడానికి రెడీ అయినా తస్సది జలీలో అట్టా రొప్పతున్నామేంది? ఇట్టా రొప్పే నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా మైకుల ముందుకు ఎందుకు వచ్చావో సర్లే విషయం చెప్పు. ఇదేం కర్మ నాయనా, మేము చేసుకున్నా ఏంటి పాపం? నిబ్బండబడా, నీకు ఇదేం కర్మ ఇదేం పాపం అంటున్నావో? నువ్వు వైకాపాలో గెలిచే టీడీపీ కండువా మార్చడమే నువ్వు చేసుకున్న పాపంలేగానే వేరే మొక్కుంటే చెప్పు. నా ఆవేదన ఏంటంటే, ఆహా ఆవేదన అంటున్నా, సరే ఆ ఆవేదన ఏందో చెప్పు. ఈయన అంటాడు పద్దాగా 175 సీట్లు అంటున్నాడు. ఒరే జగన్ 175 సీట్లు అంటున్నాడని ఫీల్ అవుతున్నావో, కుప్పం కూడా వైకాపా వశ్యం అయిపోద్దేమోనని భయపడుతున్నావా ఏంది సామే? సరే ఇంకేమన్నా చెప్పు. అసలు ఆయన ఉద్దేశం ఏంటో అర్థం కాను. మాటికి ఎమ్మెల్యేలతో మాజీ మంత్రులతో మీటింగ్ వేసి మీరు గడప గడపకి వెళ్తే ఓట్లు వేస్తారా? తిడుతున్నారు వాళ్ళు. నిప్పోసుగల జగన్ వాళ్ళ పార్టీ వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటున్నాడని ఫీల్ అవుతావేంది? మీ బాబులాగా జగన్ కూడా ఎమ్మెల్యేలు ఏం చేసినా మీటింగులు పెట్టి చెప్పకూడదంటావా ఏందే? ప్రజల్ని మోసబెట్టి అబద్ధాలు చెప్పి దేవుళ్ళు పేరు చెప్పి ఈ రాష్ట్రాన్ని దిశ మారుస్తానని అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి కుర్చీ నుంచి ఎవరు దిగారో అందరికీ తెలుసులే జలీలో. నిన్న నర్సరాపేటలో వయసులో పెద్ద ఆయన, మరి వైసీపీ అనుచరులు ఆయన్ని హత్య చేయబడింది. ఇంకొక ఆయనకి దెబ్బలు తిని సీరియస్లో కూడా ఉన్నారు. నర్సరావుపేటలో జరిగిన హత్యకి రాజకీయాలకి సంబంధం లేదని వైకాపా వాళ్ళు అంటులా, నువ్వు ఇట్ట మాట్లాడతామేంది? నీ పరిపాలనలో ఏ ఒక్కడు సుఖంగా లేడు, ఏ మతస్థుడు సుఖంగా లేడు, ఏ కులస్థుడు సుఖంగా లేడు. వైకాపా వాళ్ళ పాలనలో జనాల సంగతి ఏమో కానీ మీరు మాత్రం సుఖంగా ఉండర్లే సామి. అధికారం వచ్చే వరకు మీకు సుఖం ఎట్టా ఉంటదే? అసలు హత్యలంటే గోళీలాగా ఆట అయిపోయింది వైసీపీ నాయకులు. దారుణం. ఎవరి హయాంలో ఎక్కువ హత్యలు జరిగాయో కూర్చొంత లెక్కలు చూద్దాం ఆ జలీలో. ఇంకా లాండర్ ఎట్టా ఉంటుంది? ఏందేందే మళ్ళీ చెప్పామొక్క. ఇంకా లాండర్ ఎట్టా ఉంటుంది? లా అండ్ ఆర్డర్ అనాల్సిన నువ్వు లా అండర్ అంటావేంది? ఇంకా నయం అండర్వేరన్లా. ఇప్పటికే దాదాపు చాలా నియోజకవర్గాల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. గడప గడపలో జనాలు నిజంగానే తిరుగుబాటు చేస్తే వాళ్ళందరూ రోజు ఎట్టా తిరుగుతున్నారో ఎట్టాగండి? ఇది ఇంత అవినీతి ఎప్పుడైనా చూసామా మేము? ఇదిగో జలీలో, మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వచ్చి వేదాలు వల్లించినంత చండాలంగా ఉంది. అవినీతి కోసం ఏకంగా నీరు చెట్టు అనే పథకం పెట్టిన మీకు అవినీతి గురించి మాట్లాడే అర్హత ఉందంటావా? మీరు ఇంత అవినీతి రాజ్యం చేస్తానికి వచ్చారా? మంచి పరిపాలన చేస్తానికి వస్తారా? విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా అక్కడ దోచుకుంటున్నారు. ఇటు రాయలసీమ అనంతపురం ఆ ఏరియాలో అంతా అక్కడ దోచుకుంటున్నారు. ఎవరు దోచుకున్నారో స్వయంగా మోదీని అప్పట్లో చెప్పారు కదా జలీలో. మెడ వంచి చంద్రబాబు అక్కడ తల దించుతున్నారు. నేను మెడ వంచి రాష్ట్రానికి అన్ని విషయాల్లో కూడా ఎక్కడా లొంగకుండా స్పెషల్ స్టేటస్తో పాటు అట్లాగే మన స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ అన్ని విషయాలు నేను చేస్తా, ఎక్కడ కింద తల దించే ప్రసక్తే లేదు అని చాలా పవర్షంగా మాట్లాడారే ముఖ్యమంత్రి గారు. వాళ్ళ సంగతి తర్వాత. మీరు బీజేపీ సర్కారులో మంత్రి పదవులు అనిపించారుగా, అప్పుడు హోదా ఎందుకు అడగలేదు? చంద్రబాబు గారు పరిపాలనా దక్షుడు అండి. జగన్మోహన్ రెడ్డి రౌడీజం. జగన్ రౌడీజం చేసేవాడే అయితే మీ నాయకుడు మీరు ప్రశాంతంగా సభలెట్ట పెట్టుకుంటున్నారు చెప్పు. మొన్న మాచాలా చూశారు, ఉల్టా కేసులు పెట్టారు, నష్టపోయిన ఇల్లుతో పాటు కార్లతో పాటు చాలామంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు దెబ్బలు తిన్నారు. ఎవరిని దన్నారో వీడియోలో అంతా క్లారిటీగా ఉందిలే జలీలో. గతంలో గాలిలో గెలిచారు వీళ్ళు. కొంపదీసి 2014లో మీరు గెలిచింది కూడా మోదీ గాలితో అంటారా ఏందే? అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఓ ఉన్నాయి లేని అన్ని ప్రజల ముందు చెప్పి ఈరోజు ఎందుకు రాట్లా జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ ఆ రకమైన ప్రజల్లోకి రమ్మనండి. ఈయన వస్తుంటే 1000 మంది పోలీసు వాళ్ళు, 500 మంది పోలీసు వాళ్ళు, బ్యారికేడ్స్, అసలు ఈ పక్క ఆ పక్క పరదాలు కట్టేసి ఏదో దొంగని తీసుకొచ్చినట్టు తీసుకొస్తున్నారు. గతంలో మీ బాబు సీఎం అయినప్పుడు కూడా ఇట్టాగే పోలీసుల మధ్య ఉండేవాడుగా, మర్చిపోయావా? ఏం చేశారు మీకు? వాళ్ళు ఏం చేశారో తర్వాత సంగతి జలీలు. ముందు మీరేం చేయలేదనగా జనం 23 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారా? ఏదైనా అంటే చైర్మన్లు ఇచ్చాను, ఎమ్మెల్సీలు ఇచ్చాను, మంత్రి ఇచ్చానన్నాడు. ఏదైనా భిక్షమా ఏంటి? ఈ రాష్ట్రంలో 14-13% మైనార్టీ సోదరులు ఉన్నారు. ఎక్కడో మూళ్ళో నీ ఊళ్ళో ఒక మంత్రిని ఇస్తే సరిపోద్దా? మీ చంద్రబాబు ఆ ఒక్క మంత్రి పదవి కూడా ముస్లిం మైనార్టీలకు ఇవ్వలేదుగా జలీలో. డబ్బు లేని కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే సరిపోద్దా? మీరు ఆ పదవులు కూడా ఇవ్వకుండా గమ్మునున్నారుగా జలీలో. అరే భారతదేశంలో మన పార్లమెంట్లో చట్టసభల్లో చెప్పడం జరిగింది, ఎక్కువ రైతులు చనిపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం. అప్పుల్లో ఎక్కువ మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్ర రాష్ట్రం. ఇదిగో జలీల్, ఏపీ కంటే అప్పులు తీసుకున్న రాష్ట్రాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. నువ్వేంది ఇట్ట మాట్లాడుతున్నావో? నిన్న బర్త్డే నాకు గతంలో బర్త్డే కన్నా ఈ బర్త్డేకి చూస్తే విజయవాడ నగరంలో ఎక్కడ వాళ్ళ కార్యకర్తల నాయకుల్లో ఉత్సాహం నాకు కనిపించలా. గతంలో ఓ ఇంటింటికి గోడకి గుమ్మానికి బ్యానర్లు కట్టారు. ఈ నిన్న బర్త్డేకి వాళ్ళ బర్త్డేకి పెద్దగా ప్రచారం లేదు, ఎవరు ఉత్సాహంగా కార్యకర్తలు కూడా ముందుకు రాలా. జగన్ ఇచ్చిన రక్తదానం పిలుపు ప్రపంచ రికార్డు సృష్టిస్తే నువ్వేందయ్యా కబుర్లు చెప్తున్నావా? బర్త్డే సందర్భంగా అయ్యగారు ల్యాప్టాప్లు ఇస్తారట. ఇదిగో జలీలో, విద్యార్థులకి వైకాపా సర్కార్ ట్యాబులు ఇస్తుంటే నువ్వు ల్యాప్టాప్లు ఇస్తుందని చెప్తావేంది? నీకు ట్యాబ్కి ల్యాప్టాప్కి తేడా తెలియదుగానే. ఇంక నువ్వు బయలుదేరు.